పెందుర్తి మనకు కావాలి అంటే దానికి ఈయన కావాలి. అందుకే నేను పెట్టాను అక్కడ. అటు ఇటు చేస్తే సరిపోదు, ఎందుకంటే అక్కడ భూకబ్జాలను ఆపాలంటే ఆ సీటు మనకి కైవసం అయితే తప్ప భూకబ్జాలను ఆపలేను. పెందుర్తి ఎమ్మెల్యే బండారావు సత్యానందరావు వాళ్ళ అబ్బాయిని ఆపాలి అంటే ఆ సీట్ మనకు కావాలి, జనసేనకు కావాలి. అందుకని కష్టమైనా సరే ఇబ్బందులు అయినా సరే పెందుర్తి అయి మనం గెలిచి కాస్త బలంగా మనం జనసేన జెండా పెట్టి చూపిస్తాం అక్కడ. అసలు నేను గాజువాక నుంచి పోటీ చేస్తానంటే అసలు ఐడియా ఎలాంటి వాడు చెప్పాడంటే మామూలు చెప్పలా. అభ్యర్థిని పరిచయం చేసినంత ఒక్కొక్క సమస్య గురించి మాట్లాడతాం. మూడు సభలు మాట్లాడాలి ఈరోజు నాగని. జస్ట్ స్టార్టింగే ఉంది వాయిస్ అని ఒక్కరు చెప్తాం, ఒక్కొక్కరు అన్యాయం చూపిస్తాం. గాజువాక మీరు వస్తే బాగుంటుందంటే అది అలా కాదు, నాకు జనరల్ బాడీ చెప్పాలని చెప్పినప్పుడు మేము జనరల్ బాడీ కన్వే చేస్తాం. జనరల్ బాడీ అంటే దాదాపు ఒక 3000 మంది ఉంటారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ఐడీస్ ఇచ్చి ఇవన్నీ మేము చేసుకుంటూ ఉంటాం. నమస్కారం. అలాగా ఈ గాజువాక మీకు అండగా ఉంటుందని చెప్పిన మొదటి వ్యక్తి తన సీట్ కోసం వచ్చి మీరు సీట్ ఇచ్చిన ఇవ్వకపోయినా మీకు అండగా ఉంటానని చెప్పి మనవాడిన తిప్పల రమణారెడ్డి గారిని ఎంత ఇష్టం అంటే నాకు ఈయన గుండెలు నిండా ప్రేమ ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని గుండెల్లో పెట్టుకుంటాం. ఈయన ఎంత అందంగా గౌరవిస్తానో మీరు నాకు జనసేన ప్రభుత్వాన్ని తెచ్చిన తర్వాత చూపిస్తాను ఈయన గౌరవం ఎంత గౌరవిస్తాను నేను. తిప్పల రమణారెడ్డి గారు మనస్ఫూర్తిగా ఒప్పినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు నీళ్ళు లేనప్పుడు నాకు నీళ్ళు లేదు. మీరు వర్షంలో తడుస్తుంటే ఆ రోజున ప్రధానమంత్రి గారు మాట్లాడుతుంటే ఇంకా మిగతా పెద్దలు మాట్లాడి గొడుగు పట్టుకోవాలి, గొడుగు పట్టు సత్ గొడుగు తీయండి నాకు ఎందుకని. మా వాళ్ళు వర్షంలో తడుస్తున్నప్పుడు నేనేంటి నాకేంటి నేను. అలాగే ఈరోజు నా గొంతు ఎండుకుపోతా ఉంది ఉంటే మీ గొంతు ఎండుకుపోతుంది, నా గొంతు ఎండుకుపోయింది పోలేండి ఏదో జీవితం పోతుంది. సరే కానీ మీకు ఒకే ఒక అభ్యర్థిని పరిచయం చేయాలి. మీకు అందరిని పరిచయం చేశాను, ఒకే ఒక అభ్యర్థిని పరిచయం చేయలేదు మీకు. ఆ అభ్యర్థి కొంచెం మీ అందరికి ఎంతవరకు తెలుసో నాకు తెలియదు కానీ కొంచెం మీకు గుర్తిస్తారు నేను అనుకుంటున్నాను. అభ్యర్థిని కొంచెం బలంగా మీరు ఆయనకు ఎంతో సహకరించండి. కొంచెం నిలబడే వ్యక్తి, పారిపోయే వ్యక్తి కాదు. వైజాగ్లోనే ఏదో చిన్నపాటి క్లాసెస్ తీసుకున్నాడంట 15 సంవత్సరాల క్రితం. ఆ అభ్యర్థిని గాజువాక్కి అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఆ అభ్యర్థి పవన్ కళ్యాణ్. సో నన్ను కూడా అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా, మా అమ్మకి నేను ఎప్పుడు అన్నం పెట్టి అడగమని అడిగే వచ్చా అన్నం పెట్టమని అడిగేవాడిని కాదు, మా అమ్మే తీసుకొచ్చి పెట్టేది. అలాగా కాకపోతే మిమ్మల్ని నాకు తండ్రి తల్లి ప్రేమ చూపించారు, తండ్రి ప్రేమ చూపించారు, సోదరు ప్రేమ చూపించారు, సోదరి ప్రేమ చూపించారు. కానీ నా వంతు బాధ్యతగా ఒక నాయకుడిగా ఒక అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థిని గాజువాక నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాడు. మీ దీవెనలు కావాలి.
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గాజువాకే ఏం చేస్తాడు? ఇది నా లాస్ట్ మీటింగ్ కాదమ్మా, ఫస్ట్ మీటింగ్. గాజువాకి నేను ఏం చేస్తాననేది అగ్లే మీటింగ్ మే బాత్ కరేంగే. ఇంకా మిగతా మీటింగ్స్కి వెళ్ళాలి కదా, నేను అన్నదండ్రులుగా ఉంటాను. మీకు నేను ఉన్నాను, మీ ఇంట్లో వాడు ఒకడు ఎమ్మెల్యే అవుతున్నాడు. వాడు ఎలాంటి ఎమ్మెల్యే అంటే తెలుసు కదా, ఎలాంటి ఎమ్మెల్యే అవుతాడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మన చేతిలోకి రావాలి. ఎవరెవరో ముఖ్యమంత్రులు అయ్యారు, వేల కోట్లు ముఖ్యమంత్రులు కొడుకులు ముఖ్యమంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రి అల్లుళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రుల కొడుకులు ముఖ్యమంత్రులు అవ్వాలని ఊళ్ళు ఊరుతున్నారు. ఒక సామాన్యుడు, ఒక చిన్నపాటి కానిస్టేబుల్ కొడుకు, ఒక పోస్ట్ మాస్టర్ మనవడు, ఆ వ్యక్తి పేరు పవన్ కళ్యాణ్, మీకు అండగా ఉంటాడు. ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటే ఈ రోజున, అంటే నేను మొదట అడుగు పెట్టినప్పుడు ఎప్పుడైనా గొప్ప ప్రయాణం అయినా సరే దాని వచ్చి చెప్పాను. మా వాళ్ళకి నేను అంటే నేను మీకు ఎంత అర్థమవుతుందని చెప్తాను. నేను ఒక్క అడుగు అంటే ఎంత ప్రయాణం అయినా ఒక్క అడుగుతాం మొదలు కింద నుంచి వస్తాను, నేను చెప్పకర్లా. నన్ను అంత అర్థం చేసుకున్నాను తమ్ముళ్ళు. ఆ ఒక్క అడుగు మొదలు పెట్టినప్పుడు నాకు ఎవరు లేరు, నా దగ్గర ఒక్కళ్ళు లేరు. ఈరోజున నా పక్కన ఎలాంటి వాళ్ళు వచ్చారో మీరు చూశారు. రాజకీయాల్లో కావాల్సింది వేల కోట్లు కాదు, రౌడీలు కాదు, కిరాయి మూకలు కాదు, నడిచే కొండెత్తు గుండె ధైర్యం ఉన్నాడు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. అది మేము చేసి చూపిస్తున్నాం. మిమ్మల్ని ఎలా ఎదుర్కొంటాం, వేల కోట్ల వాళ్ళు ఎలా ఎదుర్కొంటాం అంటే గుండె ధైర్యం ఎదుర్కొంటాం. ఏం ఏం కావాలి దానికి, ఎవడు మాట్లాడతాడు? ఒక వ్యక్తి మీద, ఒక నిజాయితీ పరుడైన అధికారి మీద సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా ఆయనని ఇబ్బంది పెట్టిన 400 మంది సిఎస్ఎఫ్ ఫోర్స్ని పెడితే మెత్తగా ఉంటాడు ఆయన మనిషి, గుండె ఇంత గట్టిగా ఉంటుందని చెప్పి తమిళనాడులో చీఫ్ సెక్రటరీ